సో మోహన్ బాబు గారు తీర్పుల మీద గాని మోహన్ బాబు గారు బిహేవియర్ మీద గాని విష్ణు బాబు గారి మీద మనోజ్ గారి మీద చాలా చాలా ఉత్తమమైన క్యారెక్టర్స్ వాళ్ళు చాలా ఉత్తమమైన క్యారెక్టర్స్ కంపారిటివ్లీ మెగా ఫ్యామిలీ అసలు వీళ్ళ కాళ్ళ గోరికి కూడా వాళ్ళ ఇంట్లో ఒక్కళ్ళు కూడా వీళ్ళ ఫ్యామిలీ జో అంటే కంపేర్ చేసుకోవడానికి కూడా సరిపోరు అన్నమాట నాకు తెలుసు నేను గ్యారెంటీగా నేను చెప్పగలుగుతాను ఈ రోజు ఈ కుళ్ళు రాజకీయాలు చూస్తుంటే అసహ్యంగా ఉంది వచ్చి రాజీనామాలు చేయడం ఏంటి ఓటమిని అంగీకరించండి మేమందరం మా సభ్యులందరం ఒక ఇంటి వాళ్ళం మేమందరం కలిసి పని చేసుకుంటాం అన్న వాళ్ళు ఈ రోజు ఇండస్ట్రీని రెండుగా ఎందుకు చీలుస్తున్నారు క్యాస్ట్ ఫీలింగ్స్ లేనప్పుడు ఎందుకు రెండుగా చీలుస్తున్నారు మేము కలిసి పని చేసుకుంటాం అన్న వాళ్ళు ఎందుకు రిజైన్ చేశారు మీకు సేవే లక్ష్యం అనుకుంటే బెనర్జీ వచ్చి మీకు ఎప్పటి నుంచో తెలుసు అంటున్నారు చనువుతో ఏదో ఒక చిన్న మాట అంటే మీడియా ముందుకు వచ్చి ఏడవాలా బెనర్జీ ఉత్తేజ్ గారు ఇంట్లో వాళ్ళ ఆవిడ కార్యం అయిందో లేదో నాకు తెలీదు ఇప్పటికి ఇక్కడికి వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారు షేమ్ ఇంకా ఆ తనీష్ చెప్పే అక్కర్లేదు అతని గురించి మాట్లాడక్కర్లేదు కొన్ని కొన్ని క్యారెక్టర్ల గురించి మనం మాట్లాడక్కర్లేదు శ్రీకాంత్ గారు ఎప్పుడో మీకొక్కరికే ఉపయోగపడ్డారని చెప్పి ఎంతో మందికి అన్యాయం జరిగితే సరే ఇవన్నీ పక్కన పెట్టండి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మా అసోసియేషన్ లోకి వెళ్ళి మీ సొంత ఇంట్లో తలుపులేసుకున్నట్టు మా అసోసియేషన్ మా ఛాంబర్ తలుపులేసి శ్రీరెడ్డి మీద కుళ్ళు రాజకీయాలన్నీ రచించి మీడియా మీదకి రాళ్లేసి కొట్టించి కుళ్ళు మాటలన్నీ మీడియాకి మాట్లాడి మీడియా నా మీద పగబట్టింది అని మాట్లాడి జగన్ గారిని తిట్టి నన్ను తిట్టి లేకపోతే ఇంకొకళ్ళని తిట్టి 24 గంటలు మీరు సేవే 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 దేశానికి సేవ చేస్తాం రాష్ట్రానికి సేవ చేస్తాం మా అసోసియేషన్ లో సభ్యులకు సేవ చేస్తాం అన్న వాళ్ళు ఇన్ని కుళ్ళు రాజకీయాలు ఎందుకు రచిస్తున్నారో నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు చెప్పాలని కోరుకుంటున్నాను మీరేం చెప్పారు మా అసోసియేషన్ లో ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఎవరు గెలిచినా నాకు ఒకటే అని అన్నారు ఏ ఇప్పుడు పెద్దరికం తీసుకుని ఎందుకు మీరు రిజైన్ చేస్తున్నారు రిజైన్ చేయవలసిన అవసరం ఏంటి గెలుపుని ఓటమికి ఈక్వల్ గా తీసుకోండి వెళ్ళి పని చేయండి అని చెప్పేసి ఎందుకు చెప్పట్లేదు అండి పెద్ద మనిషి తీర్పు ఎందుకు చెప్పట్లేదు పెద్ద మనిషి ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి